వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైకుంఠ ఏకాదశి ద్వాదశికి 170,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం. మీడియా సమావేశంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు వెల్లడి. తిరుమలలో ఘనంగా రాపట్టు ఉత్సవాలు. రంగనాయక మండపంలో మలయప్ప స్వామికి ప్రబంధ పారాయణం. తిరుపతి కపిలతీర్థంలో వేడుకగా తెప్పోత్సవాలు. పుష్కరిణి జలాలలో శ్రీ సోమస్కందమూర్తి దివ్యానుగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ముక్కోటి ఏకాదశి ద్వాదశి ఉత్సవాలు. శ్రీ మహావిష్ణువు విశేష అర్చనలతో కలకలలాడిన ఆలయాలు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో 170,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. శనివారం తిరుమలలోని గోకులం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను వెల్లడించారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం సమన్వయంతో భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, తిరుమలలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంతమేర ఇబ్బందులు పడ్డా టీటీడీ సకాలంలో స్పందించి 4,500 దుప్పట్లను భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు వివరించారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరము ఏకాదశికి ముందు రోజు 40,000 మంది అదనంగా తిరుమలకు చేరుకున్నారు. ఎంతమంది తిరుమలకు చేరుకున్నా, ఎంతమంది క్యూ లైన్లలో వేచి ఉన్నా స్వామివారి దర్శనము చేయించగలిగే సామర్థ్యం మాత్రము పరిమితము. అది ఆ వారం మీద ఆధారపడి ఉంటుంది. స్వామివారికి చేయవలసిన సేవల మీద భక్తులకు లభించే సమయం ఆధారపడి ఉంటుంది. ఈ సూక్ష్మాన్ని మాత్రము తప్పకుండా భక్తులు గుర్తించవలసిన పరిస్థితి ఆసన్నమైనదని మాత్రము భక్తులందరికీ సమన్వయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు కూడా ఆ 2-3 గంటలలో జరిగినటువంటి ఆ చిన్న లోపాన్ని మినహా మిగతంతా కూడా రాత్రింబవళ్ళు వారం రోజులకు పైబడి అన్ని విభాగాల అధికారులు సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు. గడిచిన 2 రోజులుగా తిరుపతి అర్బన్ పోలీస్ ఎస్పీ వారు, వారి యొక్క సిబ్బంది అందరూ కూడా గడిచిన 2 రోజులుగా వారు రాత్రింబవళ్ళు కష్టపడి బయట ఉన్నటువంటి క్యూ లైన్లను క్రమబద్ధీకరించడంలో, ఎక్కడ కూడా అపశృతులు దొరలకుండా కాపాడడంలో వారు కూడా సఫలీకృతులైనారు. 74,012 మందికి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార ప్రవేశంతో కూడుకున్న స్వామివారి దర్శనం లభ్యమైంది. ఎక్కడ వీఐపీలకు ఎటువంటి దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మనము రికమెండేషన్ మీద ఇవ్వడం గాని, బ్రేక్ దర్శనం అని గాని ఏ ఏర్పాట్లు మనం చేయలేదు. వీఐపీ బ్రేక్ దర్శనం కూడా గత సంవత్సరం మీద 700 టికెట్లు తక్కువ ఇవ్వడం జరిగిందని కూడా ఇప్పుడు ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అధికారికంగా అందరికీ తెలియజేస్తున్నాను. 700 టికెట్లు తక్కువగా ఇచ్చి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిర్వహించడంతో పాటుగా శుక్రవారం నాడు అభిషేకాది కైంకర్యాలలో ఎక్కడ ఎటువంటి రాజీ లేకుండా అన్ని నార్మల్ పద్ధతిలోనే పూర్తి స్థాయిలో నిర్వహించి తర్వాత దర్శనాన్ని మొదలుపెట్టి భక్తులకు ఎక్కడికి లోపం జరగకుండా ఇప్పటికే 150,000 మందికి సుమారుగా 300 మందికి తక్కువగా 7 గంటల సమయానికి మనం చేరుకున్నాము. ఆలయం మూసే లోపల ఈ సంవత్సరం చేస్తున్నటువంటి సంఖ్య ఒక రికార్డు. దీనికంతా కూడా పూర్తి స్థాయి క్రెడిట్ తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి, వారితో పాటుగా ఎక్కడ ఎటువంటి లోపం జరగకుండా చూసిన పోలీస్ శాఖ వారికి చెందుతుందని మాత్రము అధికారికంగా ఈ విషయాన్ని కూడా వారందరికీ ధన్యవాదాల రూపంలో తెలియజేస్తూ ఉన్నాను. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ టీటీడీ అన్నప్రసాదాలను, అల్పాహారాన్ని అందజేసింది. ఊహించిన దానికన్నా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చినా అప్పటికప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు అప్రమత్తమై వైకుంఠం 1-2 కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవనంతో పాటు క్యూలైన్లలోనూ అన్నప్రసాదాలు, అల్పాహారం, మంచినీరు, కాఫీ, టీ, పాలు, మజ్జిగను టీటీడీ సిబ్బందితో పాటు శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేశారు.
తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 29వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తిరుమలలోని శ్రీ తరిగొండ వెంకమాంబ నిత్యాన్న ప్రసాద భవనంలో 87,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే తిరుమలలోని కంపార్ట్మెంట్లు, కీలైన్లతో పాటు ఇతర ప్రాంతాలలో 3,94,727 మందికి అన్నప్రసాదాలను వితరణ చేశారు. 2,68,000 మందికి టీ, కాఫీ, పాలు, మంచినీటి ప్యాకెట్లను అందించడం జరిగింది. ఇక 30వ తేదీ వైకుంఠ ద్వాదశి పర్వదినాన అన్నప్రసాద భవనంలో సుమారు 70,000 మందికి అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. బయట ప్రాంతాలలో 2,70,000 మందికి అన్నప్రసాదం వితరణ చేశారు. సుమారు 65,000 మంది భక్తులకు కాఫీ, టీ, పాలు, మంచినీటి ప్యాకెట్లను అందించడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలవప్ప స్వామి వారిని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై శ్రీ విశ్వక్సేనులను పల్లకిపై కొలువదీర్చారు. అనంతరం టీటీడీ జీఎంగార్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్యప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుపతి కపిలతీర్థం వార్షిక తెప్పోత్సవాల శోభతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం రాత్రి శ్రీ కపిలేశ్వర స్వామి వారు సోమస్కంధమూర్తి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరుని జలాలలో విద్యుత్ దీప అలంకరణతో మెరిసిపోతున్న తెప్పలపై స్వామివారు సర్వాంగ శోభితంగా కొలువుదీరి 5 పర్యాయాలు విహరించారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన సోమస్కంధమూర్తి తెప్పోత్సవాన్ని వీక్షించిన భక్తులు పూరహారతులు సమర్పించి పునీతులయ్యారు. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పూజలు, ద్వాదశి చక్రస్నాన మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ప్రత్యేక పీఠంపై కొలువదీర్చి స్నాపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్ర తాళ్వార్లకు పుష్కరుణిలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. భక్తులు పుష్కరుణిలో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. ఇటు ప్రొద్దుటూరులోని పలు వైష్ణవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మార్కెట్ రోడ్డులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం వద్ద కొలువదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా పలమనూరు సమీపంలోని శ్రీ చలువ నారాయణ స్వామివారి దేవాలయంలో ఏకాదశి పూజలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు స్నపన తీర్మంజన సేవను ఆకముక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో కొలువదీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బాలాలయంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని వేణుగోపాలుడి అలంకరణలో తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం వేణుగోపాలుడి చెంత ప్రబంధ పారాయణం నిర్వహించి నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం ఆలయంలో స్వామివారికి తిరుచి సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీ సీతారామ లక్ష్మణులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో జానకీరాముల తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావళి పాసుర ప్రోచన కార్యక్రమం భక్తుల సంభరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రోచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావళి పాసురాలను ప్రవచించారు. స్వామివారు కూర్చోవాలి అని అంటే సింహాసనముగా మారేటటువంటి ఒక సేవకుడు ఆ విశేషుడు.
స్వామివారు నడిచేటప్పుడు పాదములకు ఏ విధమైనటువంటి ఒత్తిడి కలగకుండా తన శరీరాన్ని పాదుకలుగా మార్చి స్వామి పాదాల యొక్క రక్షణలోనే తాను అంకితం కాగలిగినటువంటి సేవకుడు ఆ విశేషుడు. ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతే గొడుగుగా, క్షయించినప్పుడు తలగడగా, పానుపుగా, ఇలా ఏ విధంగా స్వామికి కావాలంటే ఆ విధంగా తన సర్వస్వాన్ని స్వామి సేవలో సమర్పించగలిగిన ఏకైక సేవకుడు ఆ విశేషుడు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వేణులు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. అటువంటి ఆకర్షణీయమైనటువంటి స్వరూపం కంఠం కూడా దీనికి పూర్వాచారులు రచిస్తున్నారు. చిలుక అనేది భగవంతుడి వలె ఉన్నది. భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం చూస్తూ ఉంటే మనం చూస్తూనే ఉండాలి. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ కలుగుతూనే ఉండాలి అని చెప్తూ ఉంటారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్వాసంలో తిరుప్పావై పాసురాలు మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాలు తెలుసుకుందాం. ఏళ్ల క్రితం అవతరించిన శ్రీ వైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. నందగోపుని యొక్క భవన ద్వారపాలకునికి గోపికలకు మధ్య సంభాషణ కొనసాగుతున్నది. మనలోని అజ్ఞాన ఆవరణాన్ని జ్ఞానులు తొలగించాలి, అప్పుడే కదా లోపల దైవదర్శనమయ్యేది. అందుకే ద్వారాలు తెరవరు అంటూ ఆండాళమ్మవారు కోరుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో పుట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసి కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైకుంఠ ఏకాదశి పర్వదిన ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని పలు ఆలయాల నుంచి ఉత్సవాలను వివిధ వాహనాలు రథాలలో వెంచేపు చేసి ఉత్సాహంగా శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు అనాదిగా వస్తున్న ఈ సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తూ భక్తి ప్రపత్తులతో శోభాయాత్రలో పాల్గొని తరించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం శ్రీగిరిపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు గరుడ వాహనంపై వేంచేసి భక్తకోటికి అభయ ప్రదానం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా బెండపూడి గ్రామంలోని శ్రీ శివరామచంద్ర స్వామివారి దేవస్థానంలో స్వామివార్లకు ధనుర్మాసం సందర్భంగా విశేష అర్చనలు జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు సీతాపురానికి చెందిన భక్తులు అన్నవరం శ్రీ సత్యదేవుడి దర్శనార్థం పాదయాత్ర చేపట్టారు. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివార్ల చిత్రపటాలను పల్లకిపై కొలువదీర్చి దారి పొడుగునా భజనలు చేస్తూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ ఉత్సాహంగా పాదయాత్ర ద్వారా రత్నగిరి అన్నవరం దేవస్థానానికి బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం గోపూజోత్సవం వేడుకగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన హాలాహాలాన్ని లోక కళ్యాణార్థం శివుడు తన కంఠంలో దాచుకుంటాడు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రామలింగేశ్వరుడిని విశేష అభిషేకాలతో ఆరాధించారు. అనంతరం ఆలయం వెలుపల ముక్కోటి పర్వదినాన క్షీరసాగర మధనంలో ఉద్భవించిన కామధేనువును పూజించడం సనాతన సంప్రదాయం. సకల దేవతా స్వరూపమైన ఆ గోమాత ఆశీస్సులు ఉంటే దుర్భిక్షం దరిచేరదు. ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులు గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. పవిత్ర ధనుర్మాస శుభవేళ వైకుంఠ ఏకాదశి పుణ్య ఘడియలలో తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ క్షేత్రాలు భక్తజన సంద్రమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనాలు తిరువేది ఉత్సవాలతో ఆలయ ప్రాంగణాలు హరినామ స్మరణతో మారుమ్రోగాయి. ఆబాల గోపాలం దైవ దర్శనంతో పునీతమైంది ఆ సుమనోహర దృశ్యమాలిక మీకోసం. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని టిటిడి అనుబంధ ఆలయం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారికి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష అలంకరణలో కొలుదీరిన స్వామి అమ్మవార్లకు ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా తిరుచి ఉత్సవం నిర్వహించారు. విశాఖ జిల్లా ఉపమాకలోని టిటిడి అనుబంధ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముక్కోటి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వారం వద్ద వైకుంఠ నారాయణుడిగా కొలువుదీర్చి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లు వివిధ వాహనాలపై వేయించేసి తిరువీధుల్లో విహరించారు. ఇక చోడవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని దీపారాధనలు చేసి స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా మన్నెంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ముక్కోటి ఉత్సవాలను పురస్కరించుకుని గుట్టపై బారులు తీరిన భక్తులు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్లోని టిటిడి కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడికి పుష్పార్చన కనుల పండుగగా జరిగింది. భక్తులు భజనలు భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ దేవదేవుడి పుష్పార్చనలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోన పులుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ముక్కోటి శోభతో కాంతొలిగింది. స్వామివారు సర్వాలంకార శోభితంగా గరుడ వాహనంపై వేయించేసి భక్తులను కటాక్షించారు. ఆపై శ్రీ లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు జరిపి ఆలయ మాడవీధుల్లో తిరుచి ఉత్సవం నిర్వహించారు. ఇక నెల్లూరు నగరం మూలాపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఏకాదశి పూజల్లో పాల్గొని తరించారు. విజయనగరం అయ్యన్నపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి పూజలు వేడుకగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఊంజల్ సేవలు ఉత్తర ద్వారం వద్ద కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పంచమాధవ క్షేత్రం శ్రీ కుంతిమాధవ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రాతకాల అభిషేకం జరిపి పుష్ప శోభితంగా అలంకరించి నివేదాలు సమర్పించారు. ఖమ్మం ఇందిరానగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణులను గరుడ వాహనంపై ఈంచేపు చేసి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిపారు. అనంతరం ఉత్తర ద్వారం వద్ద శ్రీ రంగనాయకి సమేత రంగనాథుడి దివ్యాలంకరణలు శేషపాల్పుపై వేయించేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక చిత్తూరు జిల్లా వీకోటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని విశేషంగా జరిపారు. సప్త వైకుంఠ ద్వారాలను ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
కడప జిల్లా పులివెందులలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఇటు అనంతపురం పాత ఊరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రవచనాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పుష్పమాలలతో దీదీప్యమానంగా అలంకరించారు. అలాగే ఉత్తర ద్వారం వద్ద సీతారామ లక్ష్మణులకు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. పెద్దపల్లి జిల్లా మందరిలోని పురాతన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో భక్తులు తిరుప్పావై పాశుర్గానం నిర్వహించారు. తెల్లవారుజామునే లక్ష్మీనారాయణులను ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న అనంతరం ఆండాలు విరచిత పాశురాలతో స్వామి అమ్మవార్లను సేవించి పునీతులయ్యారు. విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రం శ్రీరామనామస్మరణలతో మారుమ్రోగింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అశేషంగా తరలివచ్చిన భక్తజనం సీతారామ లక్ష్మణుల వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పులకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జానకీరాముల తిరుచి ఉత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వరంగల్ నగర్ శివారులోని సాయంపేట శ్రీ త్రివేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారు ఈ పురాతన క్షేత్రంలో స్వయంభూగా వేయించేసి నిత్య పూజలు అందుకుంటున్నారు. ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే లక్ష్మీ నరసింహుడికి విశేష అర్చనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే వరంగల్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ దేవదేవుడి కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. ఇటు రామన్నపేటలోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి ద్వాదశి పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు ఆలయంలో దీపారాధనలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి నామ సంకీర్తనం ఆధ్యాత్మిక రసభరితంగా జరిగింది. చెన్నైకి చెందిన అయ్యకుడి ఆర్ అనంతకృష్ణన్ కుమార్ బృందం ఆలపించిన హరినామ సంకీర్తనం, భజనలు, భక్తి గీతాలు శ్రీవారి భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.